బీఆర్ఎస్ పార్టీలోకి ఏపీ నుంచి వలసలు వస్తున్నాయి. తోటా చంద్రశేఖర్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది కేసీఆర్. ఏం చంద్రశేఖర్ అయినా? తోటా చంద్రశేఖర్ మాజీ ఐఏఎస్. నేను అంటున్నా తోటా చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి, మీరు సరి ప్రజా జీవితంలో గనుక ఒక మచ్చలేని రాజకీయ జీవితమే ఉంటే ఇంత వెకిలిగా చట్టం అంటే భయం లేకుండా పద్ధతి లేకుండా మోసానికి మాయోపాయానికి ప్రతిదీ నిలబడేటువంటి చంద్రశేఖర్ రావు ప్రాతినిధ్యం తోటి వారి అధ్యక్షతతోటి ఇవాళ ఆంధ్రలో ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొని వస్తామని అనుకుంటే నిజాయితీగా మీరు వెళ్ళండి, లేదా మిగతా వాళ్ళైనా కూడా. ఇవాళ ఈ రాష్ట్రంలో పట్టినే దేశంలో పట్టినే అత్యధికంగా అప్పు తెచ్చుకునేటువంటి రాష్ట్రాల్లో మనం ఉన్నాం. దేశంలో పట్టినే జవాబుదారీ లేకుండా వేల కోట్ల రూపాయలు డిపిఆర్ లేకుండా ప్రాజెక్టులు కట్టి ఏడిపోయినా డబ్బులు తెలియదు. కాళేశ్వరం గురించి చాలా సందర్భాల్లో చెప్పున్నాము. ప్రపంచంలో ఎక్కడ అత్యంత ఇంత అవినీతిగా పద్ధతి లేకుండా జరిగినటువంటిది లేదు. ఇప్పుడు కూడా మీకు కనపడతా ఉంటుంది. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా మీరు అక్కడ మీరు అదే తుమ్మిడియట్టి దగ్గర నుంచి నీళ్లు రావాలని దాని విషయంలో క్లారిటీ లేనటువంటిది. ఇట్లాంటి దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రి ఈయన పార్టీ పెడితే దాంట్లో మీరు ఇక్కడికి వచ్చి మీరు ఇంకా పలచలవుతారు. నా ఉద్దేశం, నేను చంద్రశేఖరరావు గారికి అఖిల భారత పార్టీ పెట్టొద్దని నేను ఏమనను. మీరు పెట్టి తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పడమే మాకు ఆబ్జెక్షన్. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం మీరు కట్టుకొని తెచ్చుకున్న పార్టీ నుంచి రాలే, మేమందరం కష్టపడితే వచ్చినటువంటి రాష్ట్రం. ఇట్లాంటి రాష్ట్రంలో మీరు కొనసాగించినటువంటి ప్రజా వ్యతిరేకమైన పద్ధతి ఏమిటో చాలా స్పష్టంగా రికార్డ్ అయినది. ఎవరిని అడిగినా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా కథ ఏం జరిగిందో చెప్తారు. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఆయన ఏదో కండువ కప్పుకొని కప్పించుకొని ఇదేదో భారతీయ జాతీయ పార్టీ అని చెప్పేసి ఎగురులో పెడితే వచ్చేటువంటి లాభం ఏమిటలేదు. ప్రశ్నించండి, మీ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించండి. ప్రశ్నించడానికి స్థానికంగా రీజనల్ పార్టీ పెట్టుకున్నా పర్వాలేదు, లేదా జాతీయ కాంగ్రెస్లోకి రండి. విచిత్రంగా ఆంధ్రలో ఉన్న రాజకీయాలు ఎట్లా కనపడతాయి అంటే ఈనాటికి కూడా ఎవడోడు వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే ఇవాళ భుజాన ఎక్కించుకుంటారు. తెలంగాణ రాష్ట్రము ఏర్పడే ఉద్యమ సందర్భంలో వాళ్ళు ఏడు గుగ్గిళ్ళ డిమానాల ఉల్వల గుర్రాలకేస్తారు అంటాడు ఆయన, లేకపోతే బిర్యానీ పెండలు ఎక్కడ. ఇంత హీనంగా మనుషుల్ని హింసించినటువంటి అంటే తూలన ఆంధ్ర ప్రజల్ని తూలనాడినటువంటి చంద్రశేఖరరావుకి ఏమో మీరు వచ్చి కండువ కప్పుకొని ఆడ ప్రచారం చేస్తామంటారు. తెలంగాణ రాష్ట్రంని ధర్మమైనటువంటిదని చెప్పి 1951లో ఏర్పడినటువంటి రెండు రాష్ట్రాల కలయిక నుంచి ఎవరి రాష్ట్రాన్ని వారికి బైఫర్కేషన్ చేసేటువంటి రాజ్యాంగబద్ధమైన డివిజన్ తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏమో మీరు శాశ్వత శత్రువులు లెక్కన చూస్తారు. ఇదేనా ఇది ధర్మమేనా? నేను ఇవాళ వారిని కూడా అడుగుతామన్నా. అందుకోసం మీ అందరి నా విజ్ఞప్తి ఏంటంటే ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజాయితీ కానీ లేదా భవిష్యత్తు దార్శనికత కానీ చంద్రశేఖరరావు కనుక నిజమైన రిప్రజెంటేటివ్ అయితే మనం సపోర్ట్ చేయడం తప్పలేదు. కానీ ఆయన చాలా కురసమనతత్వంతో తన రాజకీయ ప్రయోజనం కోసం చేస్తున్నటువంటి ఈ మొత్తం నాటకంలో పట్ల మీరు పావులు కావద్దని చెప్పి మాత్రం వారికి నేను చెప్పదలుచుకున్నాను. ఓకే.